నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లోని వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో డబ్బులు వేశాం, మీరు ఫీజులు కట్టేయండి అనేటువంటి అంశానికి సంబంధించి విద్యా వసతి దీవెనలకు 12,401 కోట్ల ఖర్చు చేశాం. అదేవిధంగా ఈ మార్పును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకున్నాయి. అమరావతిలో పేదలకు స్థలాలు ఇస్తామంటే అడ్డుపడుతున్నారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండదు. మదనపల్లి సభలో సీఎం జగన్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటిది ఇక్కడ ప్రధాన బ్యానరేటింగ్ వేయడం జరిగింది. నిన్న మదనపల్లి పర్యటనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వడంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా బటన్ నొక్కేసినటువంటి కార్యక్రమాన్ని నిన్న మనం చూసాం. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాల మీద కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఢిల్లీ మద్యం కేసులో 36 మంది, వారి చేతుల్లోనే 170 ఫోన్లు ధ్వంసం. జాబితాలో కల్వకుంట్ల కవిత, శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, అదేవిధంగా పోయినపల్లి అభిషేక్, సృజన్ రెడ్డి పేర్లు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల పేర్లన్నీ కూడా ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తున్నటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ముందు నుంచి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా ఆ జాబితాలో కూడా దాదాపు కల్వకుంట్ల కవిత పేరును కూడా ప్రస్తావించడం మాత్రం కొంతవరకు బీజేపీ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విమర్శలు మరింత ఎక్కువతరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే ఇప్పటికే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా సాగుతున్నటువంటి పాలిటిక్స్లో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేంద్రంగా మరింత రాజకీయాలు ఊపందుకునేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రజా చైతన్యం తిరుగుబాటుతోనే అనేటువంటి అంశానికి సంబంధించి జగన్ పాలన అంతం. అధికారంలోకి వస్తే మరింత మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు, బాబాయి కేసు బదిలీపైన జగన్ స్పందించాలి, జగన్ వెనుక పోలీసులుంటే నా వెంట జనమున్నారు, ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు ఏలూరు జిల్లాలో లాంఛనంగా ప్రారంభం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా బ్యానరేటింగ్ వేయడం జరిగింది. ఏలూరు జిల్లాలో రాష్ట్రంలో కొత్తగా ప్రతిపక్ష నేత, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిన్నటి నుంచి ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమంతో ప్రజల ముందుకు వెళ్ళేటువంటి యోచనలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడప గడపకు మన ప్రభుత్వం అనేసి వైసీపీ ప్రతి గడపకు వెళ్తుంటే ఇదేం కర్మ రాష్ట్రానికి అనేసి ప్రతి గడపకు వెళ్ళాలి. దాదాపు 50 లక్షల కుటుంబాలను కలవాలి, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి గడపకి వెళ్ళి వివరించాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, రెండు కూడా ఇప్పటికే ఎన్నికల ఊపు ప్రతి గడపకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రజల ముందుకు అధికార ప్రతిపక్ష నేతలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణలో ఢిల్లీ మద్యం కేసులో 36 మంది అనేటువంటి అంశానికి సంబంధించి ఈ జాబితాలో కల్వకుంట్ల కవిత, శరత్ రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, గోయినపల్లి అభిషేక్తో పాటుగా సృజన్ రెడ్డి పేర్లు. ఇక సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ లీడర్కు 100 కోట్లు ముడుపులు. ఈ స్కామ్లోని వారి చేతిలో 170 ఫోన్లు ధ్వంసం. కోర్టుకు సమర్పించినటువంటి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి ఈడీ అనేటువంటి అంశానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కసారిగా ప్రకంపలు రేపినటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ కేంద్రంగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్నటువంటి తరుణంలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె పేరు ఒక్కసారిగా కూడా ప్రస్తావించడం మాత్రం ఒక్కసారిగా ప్రకంపలు రేపింది అనుకోవాలి. మరి దీని మీద ఈరోజు జగిత్యాల పర్యటనకి వెళ్తున్నటువంటి కవిత ఎలా స్పందిస్తారనేది మాత్రం కొంతవరకు మనం కూడా వేచి చూడాలి. ఇక కరెంటు ఛార్జీలు పెరగవు, లోటు 10,535 కోట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ. అందుకే యథాతథం ఇక ఈఆర్సీకి ఏఆర్ఆర్ నివేదిక ఇచ్చినటువంటి డిస్కిమ్లు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా కరెంటు ఛార్జీలు పెంచుతున్నట్లుగా, గత 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తల్ని కూడా దాదాపు పెరగవనేసి కూడా ప్రధానంగా ఈఆర్సీ చైర్మన్ రంగాచార్యతో పాటుగా సభ్యులతో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి నివేదిక సమర్పించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. ఇక నిఖత్, శ్రీజలకు అర్జున అనేటువంటి అంశానికి సంబంధించి, ఖేల్ రత్నాన్ని స్వీకరించినటువంటి శరత్ అనేటువంటి అంశానికి సంబంధించి తెలంగాణ యువ క్రీడాకారులు నిఖత్ జరీన్తో పాటుగా అకుల శ్రీజకు సంబంధించి కూడా అర్జున అవార్డులను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. ఇక బిఎల్ సంతోష్ ఇంట్లోనే సమావేశం అనేటువంటి అంశం సంబంధించినటువంటిది. ఎమ్మెల్యేల ఎర్ర కేసులో కుట్రలో ఇదే కీలక భేటీ. 15 అక్టోబర్ ఢిల్లీలో ప్రభుత్వ క్వార్టర్స్లో చర్చలు, నిందితుల ఫోన్ లొకేషన్లు అక్కడే ఉన్నట్లుగా గుర్తింపు. హైకోర్టుకు సమర్పించినటువంటి నివేదికలో సిట్ వెల్లడి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఇంట్లోనే సమావేశం జరిగినట్లుగా, 15 అక్టోబర్ ఢిల్లీ కేంద్రంగా ఇది జరిగినట్లుగా ఉన్నటువంటి అంశాన్ని, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది, ఆ అంశానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. ఇక సాక్షి ఏపీ విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో గుజరాత్ తొలిదశ పోలింగ్ నేడే అనేటువంటి అంశానికి సంబంధించి, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలిదశలో ఈరోజు ఎన్నికలు జరగబోతున్నటువంటి అంశం ప్రధానమంత్రి సంబంధించినటువంటి సొంత రాష్ట్రం. ఇక నాకు స్వర్గం గ్యారంటీ అనేటువంటి అంశానికి సంబంధించి, శ్రద్ధావాకర్ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ ప్రధాన ఇష్యూగా వేయడం జరిగింది. ఇక జన సునామీ అనేటువంటి అంశానికి సంబంధించి, ఇక కనుచూపు మేర జనంలో సభా ప్రాంగణం రోడ్లన్నీ కిటకిట అనేటువంటి అంశానికి సంబంధించి, మదనపల్లిలో నిన్న ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా అక్కడ వచ్చినటువంటి భారీ జన సందోహానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇక్కడ ప్రధాన బ్యాన్ రేటింగ్ వేయడం జరిగింది. అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక సాక్షి
తెలంగాణ విషయానికి వద్దాం. సాక్షి, తెలంగాణలో రెండేళ్లలో డబుల్ అనేటువంటి అంశానికి సంబంధించి 2020-21తో పోలిస్తే దాదాపు రెండింతలు పెరిగినటువంటి రాష్ట్ర పన్నుల ఆదాయం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యాండరేటింగ్గా వేయడం జరిగింది. రాష్ట్రంలో పన్నుల ఆదాయం విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి ఫిగర్స్తో సహా 2021-22కు సంబంధించినటువంటి అంశం, ఇప్పటికే బడ్జెట్ కసరత్తులను ప్రారంభించినటువంటి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన ఇష్యూగా కూడా ఈ సాక్షి తెలంగాణ ఐటమ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక పేదల బియ్యంతో కోట్లకు పడగా అనేటువంటి అంశానికి సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులకు లక్షల్లో ముట్ట చెబుతూ వ్యాపారం. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు 100 కోట్ల విలువైనటువంటి బియ్యం రవాణా. జిల్లాల వారీగా దందా సాగుతున్నటువంటి రేషన్ మాఫియా. రేషన్ డీలర్ల సంఘాల నాయకులు మిల్లర్లు కీలక పాత్ర అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన ఇష్యూగా వేయడం జరిగింది. నిన్న కూడా మనం దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. దాదాపు కూడా పీడిఎస్ ద్వారా పంపిణీ చేయాల్సినటువంటి రేషన్ బియ్యం కూడా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రముఖులు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ అనేటువంటి అంశానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యానరేట్గా వేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో తిరుగుబాటు రావాలి అనేటువంటి అంశానికి సంబంధించి సైకోపాలన అంతం కావాలి చంద్రబాబు పిలుపు అనేటువంటి అంశానికి సంబంధించి నిన్న ఒక్కసారిగా కూడా ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అధికార పార్టీ మీద కూడా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నాకు చివరి ఎన్నికలు కావు, ఇది నాకు చివరి అవకాశం కాదు, ప్రజలకు ఇది చివరి అవకాశం అనేది కూడా నిన్న చంద్రబాబు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీస్ శాఖలో బిగ్ ఫైట్, డీజీపీ వర్సెస్ నిఘా చీఫ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన ఇష్యూగా వేయడం జరిగింది. ఇక నన్నే నమ్మండి అనేటువంటి అంశానికి సంబంధించి నిన్న మదనపల్లిలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యానరేట్గా వేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో 100 కోట్ల ముడుపుల్లో కవిత పాత్ర అనేటువంటి అంశానికి సంబంధించి కవిత ఎంపీ మాగుంట శరత్ రెడ్డిల నియంత్రణలో ఉన్నటువంటి సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు చెల్లింపులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యానరేట్గా వేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఐటమ్తో పాటుగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన బిఎల్ సంతోష్కు అంతా తెలుసు అనేటువంటి అంశానికి సంబంధించి ఇవి రెండు కూడా తెలంగాణలో రాజకీయంగా కొంతవరకు ప్రకంపాలు రేపుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్రతో పాటుగా టీఆర్ఎస్ నేతల పాత్రకు సంబంధించి ఒకవైపు బీజేపీ దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తుంటే, అటువైపు బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని అటువైపు టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నటువంటి అంశం, ఇవి రెండింటినీ ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా వేయడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో మాటలు తూలితే సహించమనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన ఇష్యూగా వేయడం జరిగింది. ఆమె కుటుంబం తెలంగాణ ద్రోహి అనేటువంటి అంశాన్ని నిన్న షర్మిలకు సంబంధించినటువంటి అంశం, ఈరోజు గవర్నర్తో ఆమె భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర మంత్రులతో పాటుగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ కూడా నిన్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల టార్గెట్గా చాలా వరకు కూడా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అమ్మల ఆయుష్ భేష్ అనేటువంటి అంశానికి సంబంధించి చక్కటి పనితీరు కనబరిచినటువంటి తెలంగాణ రాష్ట్రం. మాతృ మరణాలు తగ్గడంపై కేంద్రం ప్రకటన, తక్కువ మాతృ మరణాలు మూడో స్థానం. ఇక హర్షం వ్యక్తం చేసినటువంటి మంత్రులు కేటీఆర్, హర్షం. ఇంకా ఆధునిక కాలంలో వస్తున్నటువంటి వైద్య సేవలన్నీ కూడా ఇలాంటి పురోగతి సాధించడం కొంతవరకు కూడా హర్షణీయమైనటువంటి అంశంగా మనం కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక సర్కార్ను కూల్చేటువంటి కుట్ర, ఇందుకు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే సీఎం నిజాన్ని బయటపెట్టారు, కుట్ర జరుగుతుంటే మేము మాట్లాడరా అనేటువంటి అంశానికి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యానరైటింగ్గా వేయడం జరిగింది. ఇక చివరిగా వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో మళ్ళీ కరెంటు బిల్లుల మోత అనేటువంటి అంశానికి సంబంధించి ఏప్రిల్ నుంచి యూనిట్కు 30 పైసల పెంపు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన బ్యానరేటింగ్గా వేయడం జరిగింది. తెలంగాణలో కరెంటు బిల్లుల పెంపున అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధాన ఇష్యూగా వేయడం జరిగింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు అనేటువంటి అంశానికి సంబంధించి ఆధారాలు దొరకకుండా 11 నెలల్లో 10 ఫోన్లు 2 సిమ్లు మార్చారని ధ్వంసం చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన ఇష్యూగా వేయడం జరిగింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హాట్గా మారుతున్నటువంటి రాజకీయాలు ఒక్కసారిగా కూడా ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా తెలంగాణలో గత 2 రోజులుగా వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలతో పాటుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రెండింటిలో మాటలు యుద్ధం సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇదే అంశం మీద మనం డిబేట్ని ప్రారంభిద్దాం.